అమెరికా ఇన్సూరెన్స్ మరి రిలీఫ్ తెలియదు అయితే ఇంగ్లాండ్ ఏముంది అమెరికా ఏముంది తెలుసు కదా అమెరికా ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వ రంగంలో విద్య లేదు ప్రభుత్వ రంగంలో వైద్యం లేదు ఇన్సూరెన్స్ లేదు వెల్ఫేర్ సొసైటీ కాదు ఢిల్లీ నుంచే పారుతూ ఇక్కడ పారినా కూడా ఢిల్లీ నుంచి ప్రజల్ని ఏమడవు సాగిస్తారు చిన్నపిల్లగానికి ఏమిస్తారు చాక్లెట్ ఇస్తారు చాక్లెట్ అలవాటు చిన్నపిల్లగానికి నమ్మిస్తే రెండు నమ్మగలరు ప్రజలు తప్పు కాదు ఆలోచించిన ఎవడెవరు లైసెన్స్ ఇచ్చినోడు ఎవడు ఏ కమిషనర్ ఇచ్చాడు ఏ మంత్రి ఇచ్చాడు ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడు వారు పగలుగుతారు తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే నా మిత్రుడు ఎవరు అంటున్నాడంటే ప్రజాస్వామ్యం అని అటువంటి శత్రువు అంటున్నాడంటే నా శత్రువు బద్మాషాడు నా మిత్రుడు ప్రేమకుడు దేశంలో ప్రజాస్వామ్యం లేదు క్లెప్టోక్రసీ ఉంది డెమోక్రసీ రూల్ బై థీప్స్ క్లెప్టోక్రసీ రూల్ బై థీప్స్ చోర తంత్రం ఉంది చోర స్వామ్యం ఉంది జనతంత్రం లేదు జడ్జీలు అంటే మీకు మనుషులు కనిపిస్తారా నిజాది పల్లి కనిపిస్తారా భోపాల్ గ్యాస్ ఒక్కరోజు 60,000 మంది తెచ్చుకుంది 1984 December 2 ఏం జరిగింది న్యాయం జరిగిందా కార్ యాక్సిడెంట్ అన్నారు బాధితులకు ఎవరికి నష్టపరిహారం రాలేదు మొత్తం 2 లక్షల మంది తెచ్చుకుంది బాధితులకు నష్టపరిహారం రాలేదు యాండర్సన్ జయిస్తుంది ఎక్కడ న్యాయం ఈరోజు ముఖ్యమంత్రులు మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏముంది న్యాయం ఎక్కడ ఉంటుంది ముఖ్యమంత్రులు దొంగ సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు అది చేతి వెనక లేదు ఇంకా లేదని చెప్తాడు వాళ్ళ భూములు తీసుకుంటారు కర్ణాటకలో తీసుకున్నాడు బీజేపీ గవర్నర్ ఇక్కడ తీసుకున్నాడు ఆంధ్రలో తీసుకున్నాడు చీఫ్ జస్టిస్ లెక్క జస్టిస్ లేకుండా 65 మంది ఎమ్మెల్యే న్యాయం శ్రీరామ్ పంచుకు సార్ విపారేసారు చీఫ్ జస్టిస్ ఇచ్చేస్తారు 65 మంది సీనియర్ న్యాయం శ్రీరామ్ పంచు హైదరాబాద్ వస్తుంది చెన్నై ఉంటాడు ఏమైంది జడ్జి ఉందా జడ్జి న్యాయం ఉందా ఐఏఎస్ ఆఫీసర్ మర్చిపోతారా దే ఆర్ ఇంగ్లీష్ క్యారెక్టర్ జోకర్స్ ఏమిటో చిన్నకాయ ఇంగ్లీష్ మాట్లాడారు జోకర్లే కదా వాళ్ళంతా మీడియా అంతా మాఫియానే కదా మన ముందు 3,600 భూములు దూచుకున్నాడు కదా పత్రిక పెట్టుకున్నారు అందరూ అంటే సిబిఐ చదువుందా సెన్సార్ ఆఫీసర్ చదువులేదు తుమ్మల అనేది చదువుందా లేదు భూములనే కబ్జాలు పెట్టుకున్నాడు కదా జూబ్లీస్ ఎవరో మత మాట జూబ్లీస్ రోజు కూడా లేదు మీడియా అంతా మాఫియా ఈ దేశాల ప్రాసం ఎక్కడ ఉంది ఎక్కడ లేదు షోర్ పట్టడం ఉంది మరి చదువుకున్న వాళ్ళకి సమస్య తప్పక చదువుకోవాలి చదువురాని జాతి పడుతుంది జ్ఞానం కూడా ఉంది పశువులు కాల్చుడు కావచ్చు వాటిని బ్యాంకుల నుంచి కూర్చొని చేసిందా రోడ్డు ఊడ్చే తల్లి పొద్దున్నే లేచి రోడ్డు ఊడ్చి వంగి వంగి ఊడ్చి ఊడ్చి నడుదని పోతా పీల్చి పీల్చి రోగం తెచ్చుకోవాలి మన రోగం లేకుండా దేశంలో ప్రజాస్వామ్యం అంటే రోడ్డు ఊడ్చే తల్లి ముఖ్యమంత్రి కావాలి పశువులు కాల్చుడు ప్రధానమంత్రి కావాలి చదువు పైసలు లేనివాడు కావాలి దొంగలు ఎందుకున్నారు మునుగోళ్ళు చూస్తే అందరు దొంగలు ఎందుకున్నారు ఒక్కడే క్యాండిడేట్స్ అంతా అన్ని చెప్తుంది మనం వీరికి గెలిపిద్దామా వారికి గెలిపిద్దామా చదువుకున్నారు చదువుకున్నలే దొంగలు మహాభారతం నుంచి ఆచార్యులు దొంగలే ఆ అమ్మాయి ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఆమె నలుగురు ఆచార్యుల పేరు చెప్తుంది భీష్మాచార్య ద్రోణాచార్య కృపాచార్య అశ్వత్థామ ఒక్కడే కత్తి తీసిందా గద్దీసిందా బాణం తీసిందా నోర్పిడా ఇప్పుడు కూడా ఆచార్యులు ఒక్కడ నోరుతాడు చదువుకున్నలే దొంగలు మరి చదువుతుంది కానీ తెలియలేదు నిజాయి అందుకని మనకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి తప్పు తప్పని చెప్పాలి మేము మొదటి నుంచి ఉద్యమం మొదలు పెట్టిన వాళ్ళందరము గద్దరనే కదా చేసింది ఎవరైనా గద్దరం పేరు చెప్తారా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఆయన దేశం 94 చేస్తే 6 చుట్టాలు బహుమానం ఎవరైనా చెప్తారా మనం చెప్తామా కేసీఆర్ చెప్పడు మన సంగతి ఏంటి బెల్లు తెలియదు ఎందుకు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు తెలంగాణ ఉద్యమం ఉందని తీసుకొచ్చిందా గద్దరన్న చంద్రబాబు అనే దుర్మార్గుడు డీఇండస్ట్రియలైజేషన్ చేసింది ఒక్క పరిశ్రమ దాత పరిశ్రమ ఆజందా బిల్లు నిజాం సుభాష్ ఆలు ఐడియల్ ఐడిపిఎల్ ప్రాకాపు సుభద్రిపో డిపిఆర్ నేతృత్వం నిజాం అన్ని ముస్పాలి ఎఫ్సిఐ ఈసీ అని ఒక్కచోట ఆజాబాద్ ఆజాబాద్ ఏమిస్తుంది బయలాజీవాస్ బాబు అశ్వికా జిల్లా రాజధాని కేరీ హైదరాబాద్ ఆఖరికి వజీ సుల్తాన్ కూడా అన్ని మూసేస్తే ఆ కార్మికులు అంతా రోడ్డు మీద పెట్టి పెట్టుకుంటుంటే అప్పుడు భద్రత లాంటి వచ్చి తెలంగాణ పోయింది అప్పుడు వెళ్ళేది వచ్చింది అనబట్టు ఈ చెల్లే ఆడ శాస్త్ర సమాచారం అందిస్తున్నారు ముక్కలు ముక్కలు అది దొరక మాట్లాడతారా పోలీసు చోట చెప్పింది 5 రెండు మా నాలుగు పోలీసు చోట చెప్పింది ఒక్క పోలీసు పదార్థం వచ్చింది మా చంద్రబాబు గారు పోరాటం ఎవరు పిల్లలు ఒక్క
తెలంగాణ రాజ్యం ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు ఏం చేయాలి, రాష్ట్రంలో జరిగిన జరిగిన పిచ్చులు ఆ సంగతి జరిపినట్టు చెప్పాలి. కొంచెం అర్థం దొంగ తెగ రాష్ట్రం జరుగుతున్నది, లఫంగా కదా, చోరతనమే కదా, క్లిప్టో కరెన్సీ కదా, మనం ఏం చేయాలి? చిన్న విషయం నిజాం నిజాం తోటి కాంగ్రెస్ నిజాం రాజభవన్ బూరు రామకృష్ణరావు ప్రమాణం పూజ ఇచ్చింది ఆయనే. ఆయన ఆయన ఎక్కడున్నాడు? తెలంగాణ కోసం పనిచేసినందుకు 15 అదే విషయం అప్పుడు ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంత సందర్భం. నిజా కప్పుల సుబ్బారావు చేసింది ప్రకాశ పద్ధతులు కొట్టుకుంటుకొచ్చి గురుసు సామూహిక గారిని కొట్టుకుంటుకొచ్చి ప్రకాశ పద్ధతులు ముఖ్యమంత్రి అయినంత కప్పుల సుబ్బారావు చూసిందంటే మనిషిని డబ్బు కొట్టాడు కొడుతున్నాడు అని చెప్పి పేరు బి సుబ్బారాయుడు. వేరే విషయం ప్రకాశం పొందుతున్నాడు రాజీనామా ఎందుకయ్యా? నేను మిమ్మల్ని కొట్టే సార్ రాజీనామా వద్దు, మీ శత్రువులు చెప్తే జనాన్ని కొట్టు, నేను చెప్తా కొట్టు. ఐ హ్యావ్ నో క్వారల్ విత్ మై ట్రూస్. ఇవి అప్పుడు వాడుకుని నాకు సర్దార్ పటేల్ కూడా అదే చేసింది, అప్పుడు మార్చుడు ఇప్పుడు నాకు కేసీఆర్ కూడా అదే చేసింది, ఆయన కూడా నిజామాబాద్ కదా, అప్పుడు వాడిపోను చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు నాకు నేను కొట్ట వాళ్ళందరూ తలసాని శ్రీనివాస యాదవ్ బాబు ఎవరు తలసాని శ్రీనివాస యాదవ్ అరే దుమ్మ కూడా నువ్వు మాట మాట తెలంగాణ అంటున్నావు, నువ్వు మళ్ళా తెలంగాణ అంటే నీ మెడ కొట్టుకొని వంచి ముక్కు నేల రాగొచ్చి సాగుచ్చి రాగొచ్చి సన్నలు చేసి శ్రీదేవి ఒప్పులు చేస్తున్నాను అన్నడు గారు, మంత్రి గారు, నారాయణ గారు, తెలంగాణ తల్లి గారు, మళ్ళీ గారు మొత్తం ఇక్కడ కాళేశ్వర ప్రాజెక్ట్ గురించి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ బీజేపీ సర్టిఫికేట్ అంతా వచ్చేవాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం కలిసి లేదు రైతు అందరూ బీజేపీ టీఆర్ఎస్ కలిసి లేదా మనం లేదా దొంగలందరూ కలిసి ఉంటారు మధ్యలో ఒప్పుకుంటాడు ఉద్యమం మధ్యలో అందరూ ఒకటాడు మనం కూడా ఒకటాడు ఆయన ఇట్లా పడదు నాకు ఇట్లా పడదు ఇంకోటి పడదు మంచి వాళ్ళు తనుకుంటుంటే దొంగలు రాజ్యం చేస్తుంది. అందుకని గద్దరం రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మూలం ఉండదా బాధ్యత నాది గద్దరం ఎందుకంటే దొంగలు తీసుకొచ్చి